महानेता खम्मम जिल्ला माजी पार्लमेंट सभ्युलु पोंगुलेटी श्रीनिवास रेड्डी पुट्टिनरोजु सందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను చేసే సేవల గురించి కొనియాడడం జరిగింది. రానున్న రోజుల్లో అన్నకు మంచి రోజులు రావాలని శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తంబూరి దయాకర్ రెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కార్పొరేటర్లు మల్లి దుజగన్, నవికుమార్ ముదిగొండ, జెడ్పీటీసీ ఆర్ నరేష్ రెడ్డి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీనంద అంటేనే నిన్నుందా అని పలికే ఏకైక నాయకుడు మన సీనంద. మొత్తం తెలంగాణ సమాజంలో ఈనాడు సీనంద పేరు తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. సీనంద ఏ పదవి ఉన్నా లేకున్నా నేను జనం మధ్యలో ఉన్నాను, జననాయకుడిని అని నిరూపించుకున్న ఏకైక నాయకుడు సీనంద అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నిశ్చయంతో పరుడు ప్రజా జీవితంలో తనకంటూ ఒక పరవాన్ని సృష్టించి మొత్తం సబ్బండ వర్గాలు ఏ కులము మతము ఏది పార్థం లేకుండా అన్ని వర్గాలకు ఆదినాయకుడిగా ఉంటూ పదవి ఒక కేవలం ఒక అలంకార ప్రాయం మాత్రమే సేవ చేయడానికి పదవి అక్కర్లేదని చెప్పి పలు సేవా కార్యక్రమంలో సేవలు చేస్తూ ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరణ, జై శ్రీరణ. గడ్డా నాగేష్ గారిని మాట్లాడుతున్నాడు. అందరికి నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మనందరి అభిమాన నాయకుడు, మనకి ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేనున్నా అని చెప్పేసి మనందరినీ ఎప్పటికప్పుడు రక్షిస్తూ తను మాత్రం ఇబ్బంది పడుతూ మనందరి కోసం జనంలో తిరుగుతూ ప్రజల కోసమే నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి సీనన్న ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ ప్రయాణంలో మనందరం భారసారులమై సీనన్నకి అండదండగా ఉండి సీనన్నది రాబోయే రోజుల్లో మంచి పదవి లభించాలని ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని ఈ లేనిపోని పుకార్లన్నీ కొద్ది రోజుల్లోనే పూర్తిగా సమర్థంగా రాజకీయాల్లోకి వచ్చి 8 సంవత్సరాలైంది. జనరల్ గా రాజకీయాల్లోకి సీనన్న వచ్చేప్పుడే ఒక నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఖమ్మం జిల్లా ఉభయ ఖమ్మం జిల్లాలో ఆయన పేరు మార్చి శ్రీనన్నగా అందరూ ముద్దుగా పిలవడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క వ్యక్తి మీద చూపించేటువంటి అభిమానము ప్రేమ అటువంటి కుడి చేత్తో చేసే సాయం ఎడం చేత్తో కూడా తెలియకూడదు అనేటువంటి భావనతో శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో ఎంతో మందికి సాయం అందించడం జరిగింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అభిమానాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎంతో మందికి అన్నాని సాయం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి సాయం చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహానేత పొంగిలేటి సీనన్న. అటువంటి నాయకుడు మన జిల్లాలో పుట్టడం, మన మధ్య ఉండడం, ఆయన అభిమానులుగా మనం అంతా ఉండడం గొప్ప విషయం. ఇది భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నాను. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి పొంగిలేటి సీనన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ. జ్యోతిర్మయ గారు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులందరికీ కృతజ్ఞతలు, స్వాగతం తెలియజేస్తూ శ్రీనివాస్ రెడ్డి గారికి పదవి అలంకార ప్రాయమే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పదవి లేకపోయినా ఆయన అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఖచ్చితంగా ముందు ముందు మంచి రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన పట్టిన గ్రహణం వీడే రోజులు ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారి మంచితనం ప్రతి ఒక్కళ్ళ చిన్న పెద్ద అని లేకుండా ఆయన చూపే ఆప్యాయత, ఆయన మంచి మనసు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా మంచి రోజులు ఉంటాయి అనేది నిరూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ జగన్ గారిని విశేషం చెప్పాల్సిన సీనన్న జన్మదిన కార్యక్రమానికి చేసినటువంటి తా చెల్లెలకు అన్న తమ్ముళ్లకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కాయకర్ రెడ్డి గారికి వాస్తవంగా చెప్పాలంటే సీనన్న ఖమ్మం జిల్లాలో పుట్టడం మనందరం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే